नमस्ते टीवी 15 न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइंस चूद्दाम। हेडलाइंस पुलिस ले लक्ष्यंगा बलूचिस्तान लो पेलुडु नलुगुरु दुर्मरणम। న్యూఢిల్లీలోని నిర్వాచన సదనంలో ఈసీఐని కలిసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కర్ణాటకలో 16,000 కోట్ల విలువైన బీజేపీ టెండర్లపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరిన కాంగ్రెస్। జ్యోతిరావు పులేకి సీఎం వైఎస్ జగన్ ఇవ్వాలి, హాజరైన మంత్రులు చెల్లుపోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, గుడివాడ అమర్నాథ్। सलमान खान को मरोमार बेदरिंपुलु, सलमान नु चंपेस्तामंटू हेच्चरिक। उत्कंठपूर्लो लक्नो सूपर जायंट्स विजयम, आखरी बंति की सिंगल लो लक्नो विजयम। स्वल्प लाभाल्लो मुगिसिन मार्केट्लु 25 पाइंट्लु लाभपड्ड निफ्टी। పోలీసుల లక్ష్యంగా పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో ప్రావిన్స్ లో పేలుడు సంభవించింది। ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు దుర్మరణం చెందారు, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు। బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా లోని షహ్రా ఇక్బాల్ ప్రాంతంలో ఉన్నన ఖందారీ బజార్లో అగ్గి ఉన్నటువంటి పోలీస్ వాహనం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది। క్షతగాత్రులను వెంటనే కెట్టా సివిల్ హాస్పిటల్ కు తరలించారు। ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు। కాగా పోలీస్ వాహనమే తక్షణంగా ఈ పేలుడు జరిగిందని ఆ ప్రాంత ఎస్పీ హమీద్ ఖంబ్రాని వెల్లడించారు। పోలీస్ వెహికల్ సమీపంలో ఉంచిన ఓ మోటార్ సైకిల్ లో బాంబు పెట్టి దాన్ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేశారని ఏఎస్పీ ఆపరేషన్స్ కెప్టెన్ జోహైబ్ మోషిన్ వెల్లడించారు। ఈ ప్రమాదంపై బలూచిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందు బీజేపీ పార్టీ ప్రకటనలను తిరస్కరించి 16,000 కోట్ల రూపాయల విలువైన టెండర్లను జారీ చేయడంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ను అభ్యర్థించింది। దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ నుండి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీ ఎన్నికల ప్యానెల్లోని 6 ఏళ్లకు పైగా పూర్తి చేసిన కొంతమంది అధికారులను కర్ణాటక నుండి బదిలీ చేయాలని డిమాండ్ చేసింది। అలాంటి అధికారుల వివరాలను కూడా కాంగ్రెస్ అందించింది। और जहाँ जहाँ चुनाव का माहौल है वहाँ पर विषय उठते हैं, उनको जो हमारे स्थानीय नेता हैं वो वहाँ से भेजते हैं, कुछ आग्रह करते हैं कि इलेक्शन कमीशन के सामने आप इस बात को रखें। एक तो छोटा चुनाव एक पंजाब में है, तो पंजाब में जो भी वहाँ पर लेवल प्लेइंग फील्ड को लेकर जो भी निर्णय होते हैं उस पर थोड़ा सा एक बार फिर ध्यान दे लें इलेक्शन कमीशन वाले, ऐसा हमने उनसे आग्रह किया है। लेकिन कर्नाटक के संबंध में कुछ विषय बहुत महत्वपूर्ण विषय कर्नाटक के संबंध में थे और हम बहुत संतुष्ट हैं और आभारी हैं इलेक्शन कमीशन के कि बहुत गहराई से और बहुत सूझबूझ के साथ इलेक्शन कमीशन ने बहुत सुकून से हमारी बात को सुना, समझा और उसके बाद एक बहुत अच्छी पॉजिटिव प्रतिक्रिया उस पर की, जिससे कि हमारा मनोबल बहुत बढ़ता है और मैं मानता हूं कि एक लोकतांत्रिक प्रणाली के लिए ये एक बहुत अच्छा संकेत है। कर्नाटक के संबंध में 2-3 विषय उठे थे। एक विषय ये था, अब हमारे भाई नासिर साहब वहीं से हैं, कर्नाटक से राज्यसभा के एमपी हैं, इन्होंने भी विस्तार से इस बात को कहा कि महात्मा ज्योतिराव पुले जयंती సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో పులే చిత్రపటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమం ఐఎన్పీఆర్ శాఖ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, వైద్యారోగ్య శాఖ మంత్రి వెడదల రజని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొని పులే చిత్రపటానికి నివాళులు అర్పించారు।
సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల ద్వారా భవిష్యత్ తరాలకు భరోసా ఇస్తున్నారని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ఉమ్మడి విశాఖ వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజల ఇంటి ముంగటికే సంక్షేమ ఫలాలు అందిస్తుండటంతో జగన్నే మా భవిష్యత్తు అంటూ ప్రజలు ముఖ్యమంత్రికి నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం అభయాంజనేయ స్వామి ఆలయం దగ్గర యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆండ్ల శివగణేష్ ఆధ్వర్యంలో జగనన్నయ్య మా భవిష్యత్తు పేరిట యువ రథంను వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం పలు ఇళ్లను దర్శించిన వైవి సుబ్బారెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 4 రోజుల నుంచి సర్వే రిపోర్ట్ చూసిన దాన్ని బట్టి ఎంతో గొప్ప స్పందన ఈ సర్వేపై. జగనన్నయ్య మా భవిష్యత్తు, నువ్వే మా నమ్మకం జగనన్న అనే బహుత్తర కార్యక్రమంపై ప్రజల స్పందన విశేషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం 28వ తారీఖు వరకు జరుగుతుంది. మా వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, గృహసారథులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు అందరూ సంయుక్తంగా కలిపి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కూడా నడుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, వీడియో మీరు చూశారు కదా, గత ప్రభుత్వాల్లో కొంత నిర్లక్ష్యానికి గురైనట్టు. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకుంటానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వచ్చినాక మొదటి సంవత్సరంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. కాబట్టి వాళ్ళంత ప్రత్యక్షంగా వెళ్ళబుచ్చగలుగుతున్నారు. మన పార్టీకి మద్దతే కాదు, అవతలి నాళ్ళు మా గురించి ఆలోచించిన నాయకుడే లేడు. ఈ విధంగా మీరు ఆలోచించే విధంగా ఇంతవరకు మా జీవితాల్లో వెలుగు నింపాలని ఏ నాయకుడు ఆలోచించలేదని కూడా చెప్తున్న సందర్భాలు మీరు కూడా చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఈ మొదటి కార్యక్రమం ప్రజల నుంచి కూడా స్పందన ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని ఇంకొక విధంగా ఏ విధంగా ఇచ్చేదని ఏ మేరకు మార్పులు చేర్చుకుని అవసరమవుతాయో ఈ పథకాలు అందించడం కూడా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది. సార్, టీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏమైనా ఉంటుందండి? అన్ని పార్టీలన్నా రాజకీయాలు మనం ఒకటే లైన్. ఎవరైనా రావచ్చు. ప్రజాస్వామ్యం భావనపాడలో పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో రూపురేఖలు మారనున్నాయని, రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం త్వరితగతిన చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. సంతబొమ్మాలి మండలం బాపనపాడులో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 19న శంకుస్థాపన చేయనున్న సందర్భంగా మంత్రి అమర్నాథ్తో పాటు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, పరిశ్రమల మంత్రి ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్, జిల్లా కలెక్టర్ శ్రీకేష్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధికలతో ఆయన స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మారిటైమ్ బోర్డు ద్వారా 4 పోర్టులు నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. మూలపేట విష్ణుచక్రం గ్రామాల ప్రజల కోరిక నెరవేరబోతుందన్నారు. పోర్టు శంకుస్థాపన సమావేశం ఏర్పాటుకు అధికారులు ప్రజాప్రతినిధులతో మూలపేట నౌపడలలో స్థల పరిశీలన చేసి చర్చించారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ నెల 19వ తారీఖున పోర్టుకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి ముహూర్తం పెట్టడం జరిగింది. దాదాపు 3,000 కోట్ల రూపాయలతో నిర్మించి చేపట్టినటువంటి ఈ పోర్టుకు సంబంధించి సంబంధించినటువంటి బహిరంగ సభ కానీ లేదా భూమి పూజకు సంబంధించినటువంటి అంశాలు కానీ వీటన్నిటి మీద గౌరవ అధికారులందరూ కూడా కలిసి అధికారులతో పాటు గౌరవ మంత్రి గారు, అప్పలరాజు గారు, నేను, మిగిలినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు, గౌరవ అధికారులందరం కూడా ఎక్కడ సమావేశం పెడితే, సభను పెడితే బాగుంటుంది అనేటువంటి దాని మీద కూడా ఒకసారి చర్చించడానికి రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పటికే పోర్టుకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కూడా అన్నీ ఫైనలైజ్ అవ్వడం, ఫైనాన్షియల్ క్లోజర్ క్లోజ్ అవ్వడం, ఆల్రెడీ కాంట్రాక్టర్ కూడా సంబంధించినటువంటి భూమిని కూడా హ్యాండ్ ఓవర్ చేసి దాదాపు 230 పైచీలు ఎకరాలను కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ అన్ని అనేక అంశాలు వీటన్నింటిని కూడా పరిగణలో తీసుకొని త్వరితగతిన పోర్టు నిర్మాణం చేపట్టాలి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇటు విశాఖపట్నం పోర్టు తర్వాత రేపు అంత ప్రాముఖ్యత సంతరించుకునేటువంటి వాటిల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మ్యారిటైమ్ బోర్డు ద్వారా దాదాపు 4 పోర్టుల నిర్మాణం, 1 PPP మోడల్లో, 3 రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పోర్టులో రామాయపట్నం జరిగింది. రేపు డిసెంబర్ జనవరి కల్లా మొదటి వెసలను కూడా రామాయపట్నం పోర్టుకు తీసుకురావాలనేటువంటి ఒక దృక్పథంతో పనిచేస్తూ ఉన్నాం. మచిలీపట్నం పోర్టు కూడా అన్ని రకాలైనటువంటి క్లియరెన్సులు కూడా
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 22వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ లోక్నాథ్ బెహారా ఆధ్వర్యంలో జరిగిన జగనన్న మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో గృహసారథులు సచివాలయ కన్వీనర్లు వాలంటరీ వైసీపీ నాయకులతో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ సీతిరి అప్పలరాజు పాల్గొన్నారు. గడిచిన 46 నెలలుగా సంక్షేమ పథకాలు సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి ప్రతిపక్షాలు ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి 22వ వార్డులో ఈ విశేష స్పందన లభించిందని తెలిపారు. ఇక్కడ కూర్చొని చెప్పాలి మీరు అందరికీ ఆల్ ఇండియా రేడియోలాగా చెప్పాలి. దాన్ని మేము చాలా గర్వంగా చెప్తాం. మన ముఖ్యమంత్రి ఎన్ని పక్కన పెడితే పిల్లలకు నాణ్యమైన విద్యార్థులు మీ పిల్లలు చదువుకొని సెటిల్ అయితేనే మీ జీవితం బాగుపడుతుంది తప్ప ఈ ఎప్పటికీ తేలే అంశం కాదు. కింద ఫ్లోర్ రంగు అయితే పర్లేదు వస్తుంది పెన్షన్ వస్తుంది మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా నెలల డబ్బులు తెలుస్తున్నామా అది ఆశీర్వించుకుని అడగడానికి అమ్మా చదువు మేమే చదివిస్తాం ఎవరు ఏమవుతారు నీకు చెప్పరా ఫీజు డబ్బులు సరేనా చెప్పలేదా మీ మమ్మీ నీకు చూడండి అది ఇలా ఎలాడో తలదించ కార్తీక్ అంటే ఎవరు లేరు చేతి డబ్బులు వస్తున్నాయి సంతోషమా వాక్లో రుణమాఫీ డబ్బులు ఇచ్చున్నాం సంతోషమా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలా గట్టి చెప్పాను ఆ స్టిక్కర్ అంటించుకోవడం నీకు సంతోషమేనా నువ్వు అంటించావా మావాడు అంటించి వెళ్ళిపోయినాడా నువ్వే అంటే. మహబూబాబాద్ జిల్లా పరిషత్ సమావేశం ప్రారంభంలోనే రగడ జరిగింది. స్టాండింగ్ కమిటీ మీటింగ్ లేదు, నిధులు లేవు, జిల్లా జడ్పీటీసీల సమస్యలను పట్టించుకునే వారే లేరని జడ్పీ వైస్ చైర్పర్సన్ నూకల వెంకటేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ శారద, గూడూరు జడ్పీటీసీ సుచిత్రలు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశం జడ్పీ చైర్మన్ బిందు ఆధ్వర్యంలో జరుగుతున్న క్రమంలో వైస్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి శారద ముందుగా సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే మీటింగ్ నిర్వహించాలని బహిష్కరించి కూర్చున్నారు. మరిపేడ జడ్పీటీసీ శారద కింద కూర్చుని నిరసన తెలిపారు. 3 సార్లు బైక్ అప్ చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి తెలంగాణలో పనిచేశారు, దాంట్లో మీరు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. నేను అనేది సార్ కలెక్టర్ సార్
మొన్న వడగాలి తర్వాత మళ్ళీ గాలి దుమారం వచ్చింది. ఎక్కడైతే వడగాలు వచ్చినాయో అక్కడ గాలి దుమారం రాలేదు. వడగాలు లేని కాడ మళ్ళీ కొత్త గాలి దుమారం స్టార్ట్ అయింది. నేనంటే మా సార్ గవర్నమెంట్ అయితే మన సర్క్యులర్ ఇవ్వలేదు, మన ఆఫీషియల్స్ కూడా తిరిగారని అనుకుంటున్నాను. తిరిగారు అయితే ఒక్క నిమిషం, అది కాదు, అది ఓకే, అది 100% చేసింది. తెలంగాణ కష్టపడ్డారు, ఆన్లైన్ చేసింది ఓకే, దాంట్లో 100% మేము అందరు చెప్పిడీస్లో కూడా ఎక్కువ ఇస్తున్నాం. కానీ మొన్న మన కొత్తగా వచ్చిన మళ్ళీ అయినాక సాలూరులో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నటువంటి చిన్నపిల్లల డాక్టర్ శ్రీపతి వెంకటరామమూర్తి గత సంవత్సర కాలంగా అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో సేవలందించారు. సాలూరులో ప్రముఖ వైద్యురాలు విఆర్ మీనాక్షి రామ్మూర్తి దంపతులు సాలూరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సాయి రమ్య నర్సింగ్ హోం ద్వారా మరిన్ని సేవలు అందిస్తున్నారు. సాలూరులో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న వేళ ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని, నిమ్మరసం, ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం, తొందరగా వస్తువు కొనుగోలు చేసి అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దని, అలాగే తగు సూచనలు చేసుకోవాలని సూచనలు ఇచ్చారు. మనం పొద్దున్నే అంటే ఇంచుమించుగా 9-10 లోపల మనకు కావాల్సిన షాపింగ్ అవుతానంటే కూరగాయలు కొనడం, పాలు తెచ్చుకోవడం, ఇలాంటి పనులన్నీ పూర్తి చేయడం సాధ్యమైనంతవరకు 11 నుంచి ఎండ తీవ్రత ఉండే ఓ 3 గంటల వరకు మన బయట పనులన్నీ సాధ్యమైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది, వాయిదా వేసుకోవడం. తర్వాత 4 తర్వాత మళ్ళీ మనకేమైనా షాపింగ్ మిగతా బయట రోడ్డు మీద అక్కడ ఉండే పనులు ఏదైనా అవసరం పడితే వెళ్ళడం మంచిది. అయితే ఏ టైంలో బయటకు వెళ్ళా మనం తాగే నీళ్లు సమృద్ధిగా మనతో పాటు తీసుకోవాలి. సమ్మర్లో మంచి తాగే నీళ్లు బయట దొరకడం కష్టం. తర్వాత నలుపు రంగు డ్రెస్సులు సాధ్యమైనంతవరకు వేయద్దు, ఎందుకంటే నలుపు రంగు వేడిని వెలుతురుని అన్నిటినీ స్వీకరిస్తుంది. కాబట్టి ఉన్న టెంపరేచరు శరీరానికి తగిలే తాకి శరీరంలో నీరు ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంతవరకు క్యాప్, తలకి క్యాప్ అది కూడా వైట్ ప్లస్ తెలుపు రంగు డ్రెస్. ఇదివరకు పూర్వంలో బాగా అలవాటు ఉండేది ఒక గొడుగు, గొడుగుకి కూడా మీద కవర్ మీద ఒక తెల్ల గుడ్డ ముక్కతో కవర్ చేసేవారు. ఇంకా అవకాశం ఉంటే చలువు కళ్ళద్దాలు పెట్టుకొని ఎండాకాలంలో ఇంట్లో కాదు మనం బయటకు వెళ్ళేటప్పుడు తీసుకునే నీళ్ళు కాదు మరిగించి చల్లార్చండి తీసుకుంటే మంచిది. పెరిగిన విద్యుత్ ఛార్జీలను, కోతలను తగ్గించాలని, కరెంటు బిల్లులు చూస్తుంటే షాక్ కొట్టేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు సాలూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. సాలూరు పొలిట్ బ్యూరో సభ్యురాలు, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సాలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్యక్రమం జరిగింది. 2024లో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని చెప్పారు. వెంటనే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. భార్య మౌనికను భర్త నాగేంద్రబాబు కావాలని చంపాడంటూ మౌనిక కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. దమ్మపేట ప్రభుత్వ హాస్పిటల్కి మృతదేహాన్ని తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దమ్మపేట పోలీస్ స్టేషన్ పోలీసులు మౌనిక భర్త నాగేంద్రబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దృష్టి నా బిడ్డను చంపేసిందయ్యా, వాడు పోసి నా బిడ్డను చంపేసిందయ్యా, కొట్టి చంపేసిందయ్యా, కట్నం కాడ బంగారం పెట్టినా కాదు, 2 లక్షలు కట్నం ఇచ్చినా చంపేసిందయ్యా, 2 సార్లు వాడు కాళ్ళు కూడా పట్టుకున్నాయా, నేను నా బిడ్డను చంపేసి పంట పెట్టిందయ్యా, గదులు పట్టేనుంచయ్యా, నా బిడ్డను చంపేసిందయ్యా, చార్జర్ పెట్టాడు వాడు కాళ్ళు పట్టుకొని దండం పెట్టినాయి, నా బిడ్డను చంపొద్దు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అయ్యా పద్దాక, నా బిడ్డని నా మనవరాలను హింసించిండయ్యా, బాగా హింసించి చంపిండయ్యా, నా బిడ్డని ఇంట్లో బండ పెట్టిండయ్యా, గదిలో బాగా హింసించిండయ్యా, టార్చర్ చేసిండయ్యా, నా బిడ్డని బాగా కొట్టోడయ్యా, బాగా తిట్టోడయ్యా, నా బిడ్డని బాగా తిట్టిండయ్యా, 1 సంవత్సరాలు మంచి హింసిస్తుండయ్యా బాగా, వాడు నా బిడ్డని బాగా కొట్టి చంపి పారదింగిండయ్యా, డబ్బులు హింసించోడయ్యా, నా బిడ్డని ఇంకో పెళ్లి చేసుకుంటా అంటుండోడయ్యా, నా బిడ్డని ఊగా ఎందుకు బావ, నేను ఉండగా ఇంకో పెళ్లి ఎందుకు బావ అంటే, నాకు వద్దే నువ్వు, నీకు మగ పిల్లలు లేరా, నీకు వద్దే, నాకు ఒక్కదానే పుట్టిన నీ బిడ్డ, నీ బిడ్డ వద్దు నువ్వు వెళ్ళిపో అంటుండోడయ్యా, నా బిడ్డని ఊక కొట్టి హింసించిండయ్యా, ఇప్పుడు 3 సంవత్సరాల మంచి 2 సార్లు నూరు పోసుకోపోతే తీసిండయ్యేవాడు, 3వ సారి చంపేసిండయ్యేవాడు నా బిడ్డని. బీజేపీ ఆధ్వర్యంలో యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా వద్ద రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్ సభలో మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుండి కర్ణాటక రాష్ట్రం చించోలి వరకు జాతీయ రహదారి ప్రకటించడం జరిగిందని అన్నారు. 1,334 కోట్లతో జాతీయ రహదారి నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. జాతీయ రహదారిని ప్రకటించడం పట్ల ప్రజలు నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంఘ్యం హనుమంతు, యాలాల్ మండల జనరల్ సెక్రటరీ శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి, నాయకులు వీరేశం, బీజేపీ యువ నాయకులు నాంపల్లి సంపత్, యువకులు ప్రజలు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ 127వ డివిజన్ పరిధిలోని వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో స్థానిక కార్పొరేటర్ బి విజయశేఖర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన రంగారెడ్డి నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ వైపు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ పచ్చి అబద్దాలు చెప్పారని ధ్వజమెత్తారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో దూసుకెళ్తుంటే బీజేపీ నేతలు అక్కసతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈనాడు వాట్సాప్ లో వచ్చినాయి, ఈనాడు ఆన్లైన్ వచ్చినాయి, కానీ ఆనాడు 2003 2007లో ఏదీ లేదు. ఒక డబ్బా ఫోన్ వేసుకుని హలో అని మాట్లాడుకున్నాడు. మా గిరినలో టీడీపీ మల్లేశన్న పేదరిపోయింది, ఆయన మల్లేశన్న సందర్భాల్లో ప్రయత్నం చేశాం, మనకు అధికారికంగా రాకపోవడం పురాణ కొంచెం పెండింగ్ పడుతూ వచ్చింది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రంగారెడ్డి డివిజన్ లో పొద్దున్నే
పదిహేంట వరకు చౌరస్తా మీద పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడి పెద్ద ఎత్తున పాదయాత్ర చేశాం. ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేస్తామని ఉత్సాహం చూస్తా ఉంటే నాకు చాలా సంతృప్తి అనిపించింది. నాకు ఎందుకంటే 2001 నుంచి కూడా పనిచేసే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు గౌస్ గారు చెప్తున్నారు, రజిత్ గారు మాట్లాడారు, లక్ష్మణ్ గౌడ్ గారు మాట్లాడారు, వారు కష్టపడ్డాం, తెలంగాణ రావాలని కష్టపడ్డాం, కేసీఆర్ గారి నాయకత్వం మరమలంతా కష్టపడ్డాం. ఈ రోజు వారు కష్టపడి పనిచేస్తున్నందుకు మాకు ఫలితం కనపడతా ఉంది, ఆ అభివృద్ధి కనపడతా ఉంది, సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి అందుతా ఉన్నాయి, మేము గర్వపడతా ఉన్నాం. మాకు ఈ రోజు వరకు గౌరవం ఉన్నా లేకున్నా పది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోమారు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించాడు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ కాల్తో అప్రమత్తమైన అధికారులు ఫోన్ చేసింది ఎవరనేదని కనుక్కునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఆగంతకుడు తన పేరు రాఖీభాయ్ అని, జోధ్పూర్ కు చెందిన గోరక్షకుడినని ఫోన్లో చెప్పినట్లు సమాచారం. ఇందులో నిజ నిజాలను తేల్చడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్కంఠతో ఊపేసిన పోరులో లక్నో సూపర్ జైంట్స్ను విజయం వరించింది. చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్లో మొదటి ముగ్గురు మొనగాళ్లు విరాట్ కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్ అర్ధశతకాలతో దంచుకొట్టడంతో బెంగళూరు భారీ స్కోర్ చేయగా ఆ తర్వాత స్టోయినిస్, పూరన్ అరాచకం సృష్టించారు. చిన్న బౌండరీలు ఉన్న చిన్నస్వామి స్టేడియంలో పూరన్ పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు. సిక్సర్లు కొట్టడం ఇంత సులువ అన్నట్లుగా చెలరేగిపోయిన పూరన్ ఈ సీజన్లో ఫాసెస్ట్ 50 నమోదు చేశారు. లక్నో 3వ విజయం ఖాతాలో వేసుకుంది. క్రైమ్ థ్రిల్లర్ను మించినటువంటి మలుపులతో సాగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ విజేతగా నిలిచింది. బంతిపెంతికి ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒత్తిడికి చిత్తయింది. మొత్తంగా 2 జట్లు కలిసి 425 పరుగులు బాధిన పోరు అభిమానులకు ఫుల్ మజానిచ్చింది. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పోరులో లక్నో 1 వికెట్ తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ప్రారంభించాయి. మార్కెట్లు వరుసగా 6 సెషన్ను లాభాలతో ముగించాయి. అన్ని సెక్టార్లలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టార్లో కొనుగోళ్లు మద్దతు లభించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 59,847 చేరుకుంది. నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 17,624 వద్ద స్థిరపడింది. బీఎస్సీ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ టాటా మోటార్స్, విప్రో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎల్ఎన్టీ, ఎల్ఎండెమ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్గా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హెడ్లైన్స్ పోలీసుల లక్ష్యంగా బలూచిస్తాన్లో పేలుడు, 4 దుర్మరణం. న్యూఢిల్లీలోని నిర్వాచన సదన్లో ఈసీఐని కలిసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం. కర్ణాటకలో 16,000 కోట్ల విలువైన బీజేపీ టెండర్లపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరిన కాంగ్రెస్. జ్యోతిరావు పులేకి సీఎం వైఎస్ జగన్ ఇవ్వాలి. హాజరైన మంత్రులు చెల్లుపోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, గురువారం అమర్నాథ్. సల్మాన్ ఖాన్ కు మరోమారు బెదిరింపులు, సల్మాన్ ను చంపేస్తామంటూ హెచ్చరిక. ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జైంట్స్ విజయం, ఆఖరి బంతికి సింగిల్ లో లక్నో విజయం. స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు, 25 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.